రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వము గత 5 సంవత్సరాల కాలంలో గత 7 సంవత్సరాల కాలంలో గతంలో రైతాంగానికి రైతుల పెట్టడు అనేకమైనటువంటి సీడ్స్ ఇస్తా ఉంది గత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం గడిస్తా ఉంటది కేంద్రం రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రము ఆయన ఉత్పత్తులను తయారు చేసే కోసం కందులు కావచ్చు పెసలు కావచ్చు వేరుశనగ కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు అదే విధంగా గొర్రెలు రాగులు ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా రాయితీ 40% 50% 60% 90% రాయితీ పేరుతోటి వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నారు అదే ప్రకారంగా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ ఇంప్లిమెంట్స్ రైతారం కావాల్సినటువంటి ఒక మేలుకొనేటువంటి అనేకమైనటువంటి వస్తువులను అది డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు ట్రాక్టర్స్ ఇంప్లిమెంట్స్ కావచ్చు అదేవిధంగా వరి నాటు యంత్రాలు కావచ్చు వరి కట్టింగ్ యంత్రాలు కావచ్చు వీటన్నిటి దగ్గర రాయితీ ఇస్తుండే వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించేసింది రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి కూడా మింగేసింది మింగుతా ఉన్నారు మింగి మార్చుకుంటా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలో కూడా సీరియస్నెస్ లేదు ఇవన్నీ కూడా ఈ జిమ్మికులు మొత్తం కూడా యావత్ తెలంగాణ ప్రజలను హుజూరాబాద్ ఎన్నికలకి రిజల్ట్ తర్వాత దారి మగ్గించిన కోసం హుజూరాబాద్ ఎన్నికల యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది యువకులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది నిరుద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రజల యొక్క మూడు మొత్తంగా కూడా ప్రజల యొక్క అభిప్రాయాలకు తావు లేకుండా ప్రజలు చర్చించుకోకుండా అడ్డుపడేందు కోసం కదల్లి హైదరాబాద్ ఢిల్లీ యాత్ర మొదలుపెట్టింది కాబట్టి హైదరాబాద్ ఢిల్లీ యాత్ర అయితుందో అది ఇక దగ్గర పడదు స్టార్ట్ చేస్తాం వి ఆల్సో స్టార్ట్ ఇట్ వి లైక్ టు స్టార్ట్ ఇట్ నీ యాత్ర ఈ నుంచి మళ్ళీ ఇంకా పడిపోయినా కదా మధురై పోయినా ఇంకా పోవాలి చెన్నపట్నం పోవాలి రామేశ్వరం పోవాలి హిందూ భాషలతో మునగాలి బంగాళాఖాతం మునగాలి అప్పుడు నీకు చిరపగీతం పాడతా తెలంగాణ ప్రజలు పెద్ద దూరం లేదు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు లడాయి చేశారు ఇంకా తెలంగాణ పేరుతోటి ఇంకెవరు రెచ్చగొడతారు ఎవరు రెచ్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎన్ని చెప్తే దానికి ఉంటా చెప్తాం నువ్వు ఒకటి చెప్తా 100 చెప్తావు 100 ఒక మాట చెప్తా 100 మాటలు చెప్తా సిద్ధమైపోయినా కాబట్టి ఇవన్నీ కూడా బద్మాష్ అంటే బద్మాష్గిరి పద్మాజిగిరి అనే బిరుదు నీకు బహుకరించవచ్చు ఈ జిల్లాల 12 మంది 14 మంది 16 మంది ప్రజాప్రతినిధులు లేకపోతే తాబేదారు చెంచగా ఎస్ ముమ్మాటికి ఒక్కరికి కూడా ఒక నిర్ణయం తీసుకుని ధైర్యం లేదు ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు నేను 3 సార్లు అంటున్నాను కాజీపేట నుంచి రాంపూర్ వరకు రోడ్ వేసే గతి లేదు మీకు బుర్రా బుగ్గ కాలేసుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ బుర్రా బుగ్గ కాలేసుకొని తిరుగుతూ ఉంటారు అవపడతలేవు యాక్సిడెంట్ అయితే ప్రతి రోజు ప్లాన్ తెచ్చిపోతలేరు మీకు సోయి లేదు దాకర ఢిల్లీ పోయి ఏం మాట్లాడతావు అక్కడ పోయి నేను అడుగుతా దాకర గారు మీరు ఏం మాట్లాడతారు ఢిల్లీలో చెప్పండి మీరు ఏం మాట్లాడతారు మీరు పీజీకి వెళ్తాడు ఏమంటారు చెప్పండి ఐఎమ్ క్వశ్చనింగ్ యూ నీ పాలకుంట రైతులు అడుగుతావు నువ్వు వచ్చిన తర్వాత ఏం సాధించినా అడుగుతావు నువ్వు అప్పుడు హిందీలు చెప్తావా ఇంగ్లీష్లో చెప్తావా నువ్వు అక్కడ వచ్చినాక వాట్ ఇస్ యువర్ ఆన్సర్ ఆ క్యాబ్ వాళ్ళకే మీరు మాట్లాడతారా మీరు బీజేపీ శివయాత్రకి పెడతారా మోడీ గారు శివయాత్ర పెడతారా అసలు మోడీ గారి రోజు ఈ దేశానికి ఒక అదృష్టమైన ఒక భగవంతుడు ఇచ్చే ఒక గిఫ్ట్ లేకపోతే సగం జనాభా ఖతం అయిపోయింది ఈ భయంకర వ్యాధి వల్ల సగం జనాభా ఖతం అయిపోయింది
మీకు ఇష్టం లేదు పత్తి మీ చేతులు పెట్టాలి మీరు పడితే పంచుకుంటారు ఇప్పుడు పంచుకుంటారు కదా మెట్టుకుంట పేరుతో ఏదైతే డబ్బులు వచ్చింది 40 కోట్ల రూపాయలను మీరు పంపకాలి మొదలు పెట్టారు మీ జాగిరి అదే అన్న ఎందుకు పెట్టావు దయాకరరావు ఎందుకు పెట్టావు ఇక్కడ ఆయన కారణం దయాకరరావు రమేష్ శాంత్ సభ్యుడు సిగ్గుండాలి కొంచెం అన్న కొంచెం సిగ్గుండాలి ఒక 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 చాలా విశిష్టమైనటువంటి మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేది పోయి అమ్ముకున్నటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని మీరు బదలాయింపు చేస్తున్నారు